గురించి ప్రభాస్ని ఇక ప్రజలందరూ బ్రహ్మనాథం పట్టారు. అది వ్యక్తిగతంగా అయితే నటుడి కంటే గొప్పడు నాకు తక్కువ. నేను మామూలుగా లొకేషన్లో తక్కువ మాట్లాడతా సార్, ఎవరితోనైనా కూడా పరిచయం ఉన్నా కూడా ఎందుకులేని వెళ్ళి పూసుకొను నమస్కారం పెట్టి నా పని నేను చూసుకుంటా ఉంటా. బట్ ఉన్న సందర్భంలో ఏంటంటే అవతల ఆర్టిస్టు వ్యక్తిత్వం ఎలాంటి ఏంటి అన్నప్పుడు కాంబినేషన్ చేసినప్పుడే బయటపడతాయి. అవతల ఆర్టిస్ట్ వల్ల, అవును, అవతల ఆర్టిస్ట్ వల్ల మన వల్ల ఎదుటి ఆర్టిస్ట్ ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అది కొంచెం ఆయన ఇబ్బంది పెట్టకూడదు. సాధారణంగా ఎవరైనా కూడా నాకన్నా చిన్న ఆర్టిస్ట్ వస్తాడు, సపోజ్ జూనియర్ ఆర్టిస్టు వచ్చి నా కాంబినేషన్లో ఏదైనా క్యారెక్టర్ చేస్తాడు అనుకోండి, నేను ఏదన్నా అజమాయిష్ లేకపోతే నా యాటిట్యూడ్ చూపించానంటే వాడికి ఇబ్బంది ఉంటుంది. అవును, మేము చేసేటప్పుడు ఏంటంటే యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చేసేవాళ్ళం ఏంటంటే హీరోలు పెద్ద పెద్ద విలన్స్ వాళ్ళు ఇళ్ళు మాతో ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఫ్రీగా ఉంటే ఇంకా బాగా చేయగలుగుతాం, మాకు ఆ భయం ఉండకూడదు మెయిన్. అది చాలా స్వేచ్ఛ అనమాట. వండర్ఫుల్ పర్సన్ ప్రభాస్ గారు, అలాగే పృథ్వీరాజ్ గారు కూడా. పృథ్వీరాజ్ గారు ఏదో అంటే సీన్లు చెప్పకూడదు కానీ ఒక రఫ్గా ఆయన హ్యాండిల్ చేసేది ఉంది. మలయాళ పృథ్వీరాజ్ సుకుమార్ ఆయన్ని రఫ్గా హ్యాండిల్ చేసే సీన్ ఒకటి ఉంది, నేను మొహమాట పడుతున్నాను అనమాట యాక్చువల్లీ. ఓకే, డోంట్ వరీ సార్, దిస్ ఈస్ మలయాళీ బాడీ అని ఇట్లా బాగా ఎంకరేజ్ చేస్తా. ఆయన కూడా మనం నమస్తే పెట్టే లోపల ఆయన పెట్టేస్తాడు ముందే, మన దగ్గరికి వచ్చి పెడదాం అనుకున్న లోపల హాయ్ సార్, చౌదరి సార్, నమస్తే సార్ అంటుంది. అంటే అంత గొప్ప వాళ్ళు ఎందుకు అయ్యారని అట్లా అనిపించింది. వాళ్ళతో చేయడం ఉంటారండి చాలా. ఇక ప్రభాస్ గారు ఏం పట్టించుకోరు సార్, ఇక అందరితో ఆయన లొకేషన్లో చిన్నపిల్లలాగా ఉంటాడు ఆయన. ఆయనతో అసలు ఎప్పుడు ఇది ఉండదు, చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఏమి ఉండదు, అందరితో బాగుంటాడు ఆయన. సో సలార్ అనేది మీకు సంబంధించిన వారికి మీ అంచనా ప్రకారం ఎలా ఉండబోతోంది, ప్రభాస్కి ఎలాంటి పేరు తీసుకురాబోతుంది అనుకుంటున్నారు? నేను అనుకోవడం ఒక పెద్ద ప్రపంచం అయింది అనుకుంటున్నాను సార్. నాకున్న అవగాహన రీత్యా నేను పనిచేసినంతసేపు కూడా అదొక వండర్లో వండర్ జరుగుతున్నట్టు అనిపించింది. ఆ షార్ట్స్ కానీ, ఆ మేకింగ్ కానీ, మా క్యారెక్టర్స్ డిజైన్ కానీ, ఆ బిల్డప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇదేదో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది అని అట్లా అనిపించింది. ప్రభాస్ గారికి తిరుగులేదండి పెద్ద హిట్ ఇది. అంటే ఆల్రెడీ తను పాన్ ఇండియా లెవెల్లో పెద్ద స్టార్, ఇక బాగా ఇప్పుడు దాకా చెప్పాలంటే ఆయన ఏకైక పాన్ ఇండియా స్టార్ అంటా వచ్చారు. అవునండి. సో ఈ సినిమాతోటి అంటే ఈ సినిమాతో ఇంకా నాకున్న పరిజ్ఞానం మేర నేను అనుకోవడం గ్లోబల్ రేంజ్లో గుర్తింపు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా హాలీవుడ్ స్టైల్ ఉందని చెప్పాను కదా, అట్లాగా ఆ గ్లోబల్ లెవెల్లో మన RRR అట్లా గ్లోబల్ లెవెల్లో పేరు వచ్చింది కదా, ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను. అంటే KGF సినిమా చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ మీద కూడా అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. అవునండి, అవును. సో ఈ కాంబినేషన్ అనేటప్పటికి ఒక ప్రభాస్, ఒక ప్రశాంత్ నీల్, ఈ కాంబినేషన్ అయ్యేటప్పటికి ఆ అంచనాలు ఇంకేమంటారు చూడు, అంబరాన్ని చుంబించే అంటారు ఆ టైప్లో. అదే ఇప్పుడు సాధారణ నేను అనుకోవడం ఏంటంటే ఆడియన్ సాధారణంగా ఎప్పుడు డిసప్పాయింట్ అవుతారంటే బాగా ఎక్స్ట్రీమ్ ఊహించి వాడు అనుకున్నది లేకపోతే డిసప్పాయింట్ అవుతారు. ఇది ఊహ కూడా ఊహించలేరు ఆడియన్ అనేది నా ఫీలింగ్. దాన్ని మించి ఉంటుంది అన్నది నా ఫీలింగ్. అంటే ఒకరికి కొంతమందికి ఏదైనా డౌట్ ఉంది, ఆల్రెడీ KGF టూలోనే మొత్తం చూపించేశాడు, ఇక అంతకు మించి ఏం చేస్తాడు, ఇక ఏం చూపిస్తాడు సలార్ లో? కథే కదా సార్ ప్రాణం, దేనికైనా ఏ సినిమాకైనా ఇది డిఫరెంట్ కథ, డెఫినెట్లీ టచ్ అయ్యే కథ. దానికి దీనికి కథాపరంగా చాలా తేడా ఉంది. బట్ టేకింగ్ మాత్రం ఆ స్టాండర్డ్స్ ఆయనది, అది కూడా డిఫరెంట్ టేకింగే సార్. ఇది కూడా డిఫరెంట్ టేకింగే. దానికిలాగా గనులు, బొగ్గు గనులు అట్లా ఆ స్టైల్ కాదు కదా ఇది, ఇది వేరే డిఫరెంట్. ఇందులో బొగ్గు గనులు లేవా? ఇది బొగ్గు గనులు కదా. కాదు, ఓకే, అలాంటివి ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు. బంగారం గన్ అదే, గోల్డ్ మైన్స్ అది. అంటే ఈ బొగ్గు గనులది ఆ ఫస్ట్లో తీశారు కదా అప్పట్లో, అది ఉంది ఉన్నాయి అన్ని కాంబినేషన్లో లేను. ఇదంతా సెటప్. ఓకే, అది
అంటే సలార్ అంటే ఏంటి అసలు? అది కూడా నేను చెప్పకూడదేమో, నాకు కూడా ఎవరో ద్వారా తెలిసిందే, కానీ అది కూడా నేను కరెక్ట్ అని అనుకోవట్లా. ఓకే, అది కూడా వాళ్ళు రివీల్ చేయలేదు ఇక మనకి. అంటే మొత్తానికి ఒక ఒక మంచి అర్థమే, ఒక నాయకుడు అధినాయకుడు అన్నట్టుగా. ఏమోలే, వాళ్ళు రివీల్ చేస్తే మనం చెప్పొచ్చు, చేయలేదు కాబట్టి. నేను హోంబళే ఫిలిమ్స్ యొక్క వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళు ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్, చాలా అద్భుతంగా. అదే నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ఉన్నది. ఫస్ట్ ఫిలిం కదా తెలుగులో వాళ్ళకి ఇది. అవునండి, బాగా చాలా బాగా చూస్తున్నారు. మాకు ట్రీట్మెంట్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంత ప్లాన్ అన్నీ బాగా జరుగుతాయి. కొంచెం లీక్ చేయండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇంతకు నాకు తెలియదు సార్. నేను ఇప్పుడు వాడు ఉంటే రైటర్ నా ఫ్రెండ్ కాబట్టి ఏమో ఏంటి ఎప్పుడు అనుకోండి చెప్పడు ఇదిలే బొంగు ఇట్లా అంటాడు. అంటే వాళ్ళ ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళు ఎంత సీక్రెట్ గా ఉండాలి. కేజీఎఫ్ తో కూడా తనకి హనుమాన్ చౌదరికి కూడా చాలా మంచి పేరు వచ్చింది రైటర్ గా. అన్ని వాడేగా ఇప్పుడు అన్ని ఇప్పుడు నిన్న మొన్న రిలీజ్ అయిన జవాన్ తనే, రేపు రాబోయే భారతీయ తనే, జైలర్ తనే, జవాన్ తనే, రేపు రాబోయే భారతీయ టూ తనే, ఇంకా చాలా సినిమాలు విక్రమ్ తనే, విక్రమ్ బాగా రాశాడని చెప్పి కమలాసన్ గారు పిలిచి భారతీయ టూ ఇచ్చాడు. ఎట్లాగా పెద్ద పెద్ద చాలా ఇక ప్రాజెక్ట్ చేస్తా. అలాగే కా స్టూడియోస్ అని ఒక డబ్బింగ్ పెద్ద స్టూడియో పెట్టాడు, పెద్ద పెద్ద హీరోలు కూడా వచ్చి కూర్చోవచ్చు, అంత బాగుంది అది. ఎప్పుడు పెట్టాడు ఇది? ఇది ఒక 6 మంత్స్ 7 మంత్స్ అవుతున్నట్టు ఉంది. సలార్ అందులోనే జరిగేది. అవునా? అది పెద్ద వాల్ట్ డిస్నీ వాళ్ళకి అక్కడే అనమాట. తెలుగు ఇక అన్ని చాలా జరుగుతున్నాయి అక్కడ, అది ఖాళీ ఉండట్లా, అంత బిజీ అయిపోయింది థియేటర్ అది కూడా. అన్ని రకాల బిజీ అయ్యాను. అంత బిజీ ఉంటే డైరెక్షన్ పట్టించుకోకుండా అట్ల మీద ఉండిపోయాడు. ఎప్పుడో తన డైలాగ్స్ మీ నోటు వెంట పలికారు కదా, ఎలా అనిపించింది ఆ డైలాగ్స్ కూడా? సంతోషం, ఎందుకంటే రూమ్మేట్స్ ఏదో అయ్యో బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. చిన్న ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన కాడి నుంచి అతికేళ్ళగా బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇక వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయిని కూడా అంటే మరదలే తనకి, ఆ అమ్మాయిని కాలేజ్ జాయిన్ చేసింది నేనే, బాగా సొంత సిస్టర్లో ఉంటుంది. అలా ఇట్లా వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఇది కూడా తన స్టోరీస్ ఏం తయారు చేసుకున్నా ఇద్దరు చర్చించుకునే వాళ్ళు ఎట్లాగే ఉండేది, ఎంత బాగా. సో అలా సలార్ మీద అయితే ఏమైనా లీక్లు ఏమైనా ఇస్తారేమో రిలీజ్ డేట్ గురించి? చాలా ఇచ్చేసారు. ఎప్పుడు వస్తుంది అనేది పెద్ద ఇదే మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది ఈరోజు. సరే, ఎప్పుడు వచ్చినా దాంతే కదా. సో అన్ని బాక్స్ ఆఫీసులు బద్దలైపోతుంది అన్నట్టే ఉంది. అలాంటి యాంటిసిపేటెడ్ ఫిల్మ్ అది. సో కమింగ్ టు పెద్ద కాపు, రేపు 29 రిలీజ్ అది. చూస్తేనేమో కొత్త హీరో, కానీ ఆ కాన్వాస్ అది చూస్తేనేమో చాలా బిగ్ కాన్వాస్ లా కనిపిస్తుంది. చాలా బాగా ఖర్చు పెట్టుకుంటున్నారు మిరియాల రవీందర్ రెడ్డి, అలా సొంత బావమరి దగ్గర హీరో విరాట్ కర్ణ. సో శ్రీకాంత్ అడ్డాల కూడా మంచి ఆకలి మీద ఉన్నాడు. సో ఎలా వచ్చింది సినిమా అది? అంటే అది మళ్ళీ ఇదిని కూడా పెదకాపు 1 అని చెప్పేసి రిలీజ్ చేస్తున్నారు. అవునండి, 2 పార్ట్స్ అది. అంటే 2 పార్ట్లో కూడా మీరు ఉంటారా? లేదు, 1 ఒక పార్ట్లోనే ఉంటా. ఈ వన్ చెప్పకూడదేమో, ఈ వన్లో ఉన్నాను. అంటే మీరు ట్రైలర్లో కనిపించారు, మీకే అంత ఉంటే నాకెంత ఉండాలరా అని చెప్పేసి డైలాగ్ కొట్టారు అందులో. అంటే మూవీలో చాలా మంచి క్యారెక్టర్ అండి. మంచి అంటే మంచి దుష్ట క్యారెక్టర్.